నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైస్ షర్మిల ప్రెస్ మీట్, బీజేపీ తీరుపై ఫైర్. పౌడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని డిమాండ్. నాయుడుపేట ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఆంక్షలుండవు, ఇది పేదవాడి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. నీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాను, అది నా కమిట్మెంట్. అది ఇంకో పక్క అన్ని కూడా ఒకటే హామీ ఇస్తున్నా. నేను 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశాను. పరిపాలన తెలిసిన వ్యక్తిని, 14 సంవత్సరాల్లో ఎంత పనిచేశానో రేపు 5 ఏళ్లలో దానికంటే ఎక్కువగా చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఉన్నాడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, సూళూరుపేటలో ఒక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, 2 సార్లు గెలిపించారు. ఒక తట్ట మట్టేశాడా ఎక్కడన్నా? ఒక చిన్న అభివృద్ధి చేశాడా ఎక్కడన్నా? అతనికి అభివృద్ధి అంటే తెలుసా అని అడుగుతున్నా. 3వసారి కావాలంటున్నాడు, ఎందుకంటే పాపాల పెద్దిరెడ్డికి బినామీన మీ స్వర్ణముఖి నదిలో ఇసుక దందా చేయడం ఆయన బాధ్యత. ఆ ఇసుక దోచుకోవడానికి వీళ్ళని అడ్డంగా పెట్టుకుంటున్నాడు. అందుకే మొన్న సత్యవేడ ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యి ఆదిమూలం చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ దోపిడీకి నేను అనుమతించను చెప్పే పరిస్థితికి వచ్చాడు. అలాంటి వాళ్ళే పెట్టుకుంటున్నారు. నేను అడుగుతున్నా, ఇక్కడ గంజాయి వ్యాపారం ఉందా లేదా? బెట్టింగ్ ఉందా లేదా? ఎవరు కారణం దీనికి? ఇంకో పక్క గ్రావెల్ దందా ఉందా లేదా? బియ్యం, అక్రమ బియ్యం వ్యాపారం జరుగుతుందా లేదా? లిక్కర్ దందా ఉందా లేదా? తమిళనాడు నుంచి మద్యం వస్తా ఉందా లేదా? శ్రీ సిటీకి మనం పరిశ్రమలు తెస్తే వీళ్ళు పేకాట క్లబ్బులు తెచ్చారు. వీళ్ళు ఏమనాలి నాకైతే అర్థం కాలే. ఇవన్నీ చూస్తా ఉంటే స్వర్ణముఖి కాళింగ్ నదిని ఏటీఎం గా తయారు చేశారు, ఎనీ టైం డెలివరీ, ఇక్కడి నుంచి 24 గంటలు లూటీ, అవునా కాదా? మొత్తం ఊడ్ చేశారు. ఇంకెక్కడ భూగర్భ జలాలు కూడా లేవు. ఒకప్పుడు మీరందరూ అడిగేవాళ్ళు, కొంతమంది తమిళుడు భూకంపం కూడా వచ్చింది, భూమి ఉంది వేస్తే ఏమవుతుంది తమిళ్ళు? ఎక్కడ చూసినా కేజీఎఫ్ తయారు చేశారు, కొండలన్నీ మింగేశారు, ఆనకొండలు, నదులన్నీ మొత్తం ఊడ్ చేశారు, ఇసుకే లేకుండా. ఎక్కడన్నా నీళ్లు నిలుస్తున్నాయా మీ ఊర్లో? మీ బావుల్లో నీళ్లు ఉన్నాయా? ఇప్పుడు మీ బోర్లో నీళ్లు వస్తున్నాయా? అది ఒకప్పుడు ఉండేదా? ఒకప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిషన్స్ పెట్టకూడదు, లేబరేజ్ చేయాలి, ఇంత లెవెల్ కంటే తీయకూడదు, భూగర్భ జలాలు ఉండాలి, చెక్ డ్యాములు కట్టాం, అన్ని చేసి ఆ రోజు ముందుకు పోతే అన్ని పోయే పరిస్థితికి వచ్చింది. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మత్స్యకారులు ఇక్కడ కొంత అడిగారు పులికాట్ ముఖద్వారం వద్ద పొడికి తీయాలని. ఎప్పుడో మన మత్స్యకారులకి తమిళనాడు మత్స్యకారులు గొడవలు ఉంటాయి, నాకు అర్థమైంది. మీకు న్యాయం చేసే బాధ్యత మత్స్యకారులకు, అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది. వాటర్ గ్రిడ్ పెడతాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం, వేముగుంట పాడంలో పొర్లకట్లు మరమ్మతు చేయమన్నారు, అవి కూడా చేపిస్తాం. స్వర్ణముఖి మొత్తం ఒకప్పుడు ప్రారంభించాను. 9 గ్యారంటీల కరపత్రం, డోర్ స్టిక్కర్ ను ఆవిష్కరించారు ఏపీ సిసి చీఫ్ షర్మిల రెడ్డి. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు. భయంకరంగా బెదిరిస్తున్న జనకంటక పార్టీయా, అసలు ఏమిటి మీ ఉద్దేశం?
బీజేపీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 7,000 కోట్ల రూపాయలు వస్తే తప్పులేదు. అది ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎప్పుడిచ్చారు అన్న అంశాలన్నీ రహస్యమే. బీజేపీ పార్టీ ఇన్ని రహస్యాలు దాచిపెట్టినా పర్వాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఏ రకంగా బలం చేకూరకూడదు అన్నదే బీజేపీ పార్టీ లక్ష్యంలా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు, కాంగ్రెస్ పార్టీ చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండకూడదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కానీ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్కి కానీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టే వీలు లేకుండా కాంగ్రెస్ పార్టీని క్రిపుల్ చేసే అజెండా పెట్టుకుంది బీజేపీ పార్టీ. ఎందుకు అని అడుగుతున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీని చూసి భయపడకపోతే ఎందుకు ఇలా జంకుతున్నారు, ఎందుకు ఇలాంటి చేష్టలు చేస్తున్నారు? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. ఈరోజు బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది కాబట్టే కాంగ్రెస్ పార్టీని అదే పనిగా టార్గెట్ చేసి ఈ ఐటీ నోటీసులు ఇవ్వడం అయితేనేమి, మొన్న బ్యాంక్ అకౌంట్లో 230 కోట్లు ఫ్రీజ్ చేయడం అయితేనేమి, ఇలా ఐటీని కానీ సిబిఐని కానీ ఈడీని కానీ వాడుకొని కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే ఏ విషయంలోనైనా కాంగ్రెస్ పార్టీకి మేలు జరగకూడదు, కాంగ్రెస్ పార్టీ ఒక్క రకంగా కూడా లాభపడకూడదు అన్న అజెండానే పెట్టుకుని బీజేపీ పార్టీ పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఐటీ అఫీషియల్స్ అయినా ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అయినా గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ వాగ్దానం చేశారు, మీరు దేశ ప్రజల కోసం ఉన్నారు, బీజేపీ పార్టీకి మీరు తొత్తులు కాదు. ఈరోజు దేశంలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్ని భ్రష్టు పట్టిస్తుంది బీజేపీ పార్టీ. ఒక సిబిఐ అయినా, ఒక ఈడీ అయినా, ఒక ఐటీ అయినా ఇలాంటి ఏ తీసుకున్నా కూడా బీజేపీ పార్టీ చేతుల్లో కీలు బొమ్మలుగా మారారు. ఇది తగదు, ఇది ప్రజాస్వామ్యానికి తగదు. మళ్ళొక్కసారి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ బలమంతా ప్రజల నుంచి వస్తుంది. ఈరోజు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఆశ, ఈరోజు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం, దాంట్లో నుంచే పుడుతుంది కాంగ్రెస్ పార్టీ బలం. మళ్ళీ చెప్తున్నాం బీజేపీ పార్టీకి, మీరు కాంగ్రెస్ పార్టీని బెదిరించలేరు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, బీజేపీ పార్టీ ఓడిపోవడం ఖాయం. ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తుంది కాబట్టే బీజేపీకి ఇంత భయం పుట్టుకుంది, లేకపోతే ఆఖరికి చంద్రబాబు గారితో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు బీజేపీ పార్టీ? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారు కూడా సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారు అసలు మన రాష్ట్రానికి ఒక్క మేలు కూడా బీజేపీ పార్టీ చేయకపోయినా ఎందుకు పొత్తు పెట్టుకున్నారో రాష్ట్ర ప్రజలకు ఇంకా చెప్పనే లేదు చంద్రబాబు గారు. మనకు ఒక్క రకంగా స్పెషల్ స్టేటస్ అయినా ఇవ్వలేదు, పోలవరం అయినా ఇవ్వలేదు, రాజధాని ఘటనివ్వలేదు, ఏది చేయకపోయినా బీజేపీ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు చంద్రబాబు గారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మేలు కూడా బీజేపీ పార్టీ మనకు చేయకపోయినా వాళ్ళ రాజ్యసభ వాళ్ళ మనుషులకు మీరు రాజ్యసభ మెంబర్లు ఎందుకు ఇస్తున్నారు, అదానికి అంబానీకి మీరు ఎందుకు పనిచేస్తున్నారు, మీ టీడీడీ మెంబర్షిప్లు అయితేనేమి ఇలాంటివన్నీ బీజేపీ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, ప్రతి బిల్లుకు ఎందుకు సహాయపడుతున్నారు, ఇలా బీజేపీ తొత్తులుగా ఎందుకు మారారు వైసీపీ టీడీపీ పార్టీలు? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ హెచ్చరిస్తున్నాం, బీజేపీ పార్టీ ఈరోజు అవమానించింది కాంగ్రెస్ పార్టీని కాదు, ఈరోజు బీజేపీ అవమానించింది దేశ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని, మన భారతదేశ రాజ్యాంగాన్ని. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన దానం నాగేంద్రపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ రోజు March 18 నుంచి అయితే ఇవాళ March 30 దాదాపు 12 రోజులైంది, ఏ మాత్రము రెస్పాన్స్ లేకపోతే ఇవాళ సెకండ్ అఫిడవిట్ ఇద్దామని మరొకసారి ఇద్దాము స్పీకర్ గారికి అని స్పీకర్ ఆఫీస్ కి పోతే, ఇవాళ అసెంబ్లీలో స్పీకర్ ఆఫీస్ పోతే ఆడ ఎవ్వరు కూడా లేకపోవడం, ఆ ఆఫీస్ లో కేవలం ఒక అటెండర్ మాత్రమే ఉంటే అక్కడి నుంచి సెక్రటరీ దగ్గరికి పోయినాం. సెక్రటరీ గారు, అసెంబ్లీ సెక్రటరీ గారు ప్రాబ్లీ తనకి ఏం ప్రెషర్లు ఉన్నాయో ఏమున్నాయో తను అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేసి అవాయిడ్ చేసే ప్రయత్నం చేశాను. మేము అడిషనల్ ప్రూఫ్స్ ఆ రోజు ఇచ్చిన దానికంటే ఇంకా సెకండ్ అఫిడవిట్ లో అడిషనల్ ప్రూఫ్ పెట్టి ఇవ్వాలని అనుకున్నాం. అడిషనల్ ప్రూఫ్స్ ఏంటంటే ఇలా దానం నాగేందర్ గారిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్లమెంట్ అభ్యర్థిగా అఫీషియల్ గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకా దీనికంటే పెద్ద ప్రూఫ్ ఏం కావాలి స్పీకర్ గారికి అని అడిషనల్ ది ఒక డాక్యుమెంట్ అటాచ్ చేసి ఇద్దామని పోయినాం. అదే విధంగా భూపాల్ రెడ్డి గారు కూడా ఒకసారి పార్టీ ఇట్లనే అప్పుడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కి పోతే ఆ రోజు డిఫెక్షన్ యాక్ట్ ప్రకారం తీసేస్తే
తను కోర్టుకు పోతే కూడా కోర్టుది డాక్యుమెంట్ కూడా అటాచ్మెంట్ చేసి అలా కోర్ట్ ఆర్డర్ కూడా వారు చేసింది చైర్మన్ గారు అన్నాడు చేసింది కరెక్ట్ అనే కోర్టు ఆర్డర్ కూడా అది కూడా అటాచ్ చేసి ఇవాళ ఇస్తా ఉన్నాం. నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, గౌరవ స్పీకర్ గారు దయచేసి మీకు దండం పెట్టి కోరుతా ఉన్నాను. ఇవాళ మీరు చరిత్రలో నిలబడతారు, ఆలోచన చేయండి. ఇవాళ మీరు నిర్ణయం తీసుకొని దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేస్తే ఇవాళ ఉట్టి తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలోనే మీ చరిత్రలో నిలబడిపోతారు. ఎందుకంటే పార్టీలు ఫిరాయింపులు చేస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీరు ఉంటది కాబట్టి దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. ఇలా ఒక్కటే ఆలోచన చేయండి, తన మీద యాక్షన్ తీసుకుంటే ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఒక బీఫామ్ మీద ఇచ్చి మనం కాంటెస్ట్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా మీ క్యాండిడేట్ తో పాటు పార్టీ బీఫామ్ ఆ పార్టీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ఉంటారని జనాలు కూడా అవన్నీ ఆలోచించుకొని ఓటేస్తే ఆ నియోజకవర్గంలో ప్రజల్ని మా పార్టీ కేసీఆర్ గారితో పాటు నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని కూడా మీరు మోసం చేసిన వారు అవుతారు. కాబట్టి మీరు గౌరవ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందని కోరుకుంటా ఉన్నాను. దయచేసి దీని మీద వెంటనే స్పందించాలని మా పార్టీ పక్షాన మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు యాక్షన్ తీసుకుంటారని కూడా మేము మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాం. అదే విధంగా నేను గౌరవ స్పీకర్ గారు కూడా కోరేది ఏంటంటే ఎట్లా ఇది మేము మళ్ళీ మీకు ఇస్తాము, దీంతో పాటు రిజిస్టర్డ్ పోస్ట్ చేస్తాము, మీకు ఈమెయిల్ కూడా పంపిస్తాము, కానీ కనీసం వాడికి పోయినప్పుడు మేము నలుగురం ఎమ్మెల్యేలం మేడం, ఎమ్మెల్యేలు పోయినప్పుడు కనీసము ఒక రిప్రజెంటేషన్ కూడా తీసుకోకపోతే ఎట్లా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా సెక్రటరీ గారు మీరు అందరు ఎమ్మెల్యేలకి సెక్రటరీ, దయచేసి మీరు కూడా మమ్మల్ని అవాయిడ్ చేయకపోతే బాగుండేది. మీకు ఏమొత్తిళ్ళు నాకు తెలియదు కానీ మీరు రిప్రజెంటేషన్ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారని వేచి చూస్తా ఉన్నాం. తీసుకోకపోతే మాత్రం తప్పకుండా మేము కూడా పార్టీ పక్షాన కోర్టుకు పోతాం, ఫర్దర్ గా యాక్షన్ కూడా తీసుకుంటాం. ఎట్టు పరిస్థితిలో ఇలా దానం నాగేందర్ గారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో ఓడడం అంటే దానంత సిగ్గుచేటు ఇంకా లేదని నేను అనుకుంటా ఉన్నాను. మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇతరత్ర అంశాల పట్ల వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ తో సహా అనేక కార్యక్రమాలు తీసుకునే విధంగా మా కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది అడిగితే మేము అడుగుతాం, కాంగ్రెస్ బిడ్డలం. కాంగ్రెస్ పార్టీలో అడిగే బలహీన వర్గాలకు ఏమైనా ఇబ్బంది కలిగితే అడిగే ధైర్యము హక్కు మాకుంది. కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ న్యాయం చేయదు బలహీన వర్గాలకనే మాట కూడా సందర్భంగా చెప్తా ఉన్నా. మీ పార్టీలో బలహీన వర్గాలకు సంబంధించి స్థానిక సంస్థలు రిజర్వేషన్లు తక్కువైనప్పుడు కూడా ఎవరైనా అడిగే పరిస్థితి ఉందా? లేదా ఇతరత్ర బలహీన వర్గాలకు సంబంధించి బీసీ బంద్ పేరు మీద వేల లక్షల అప్లికేషన్ తీసుకొని ఏదో ఉడతా ఇట్లా మామూలుగా కొండని చదివి ఎలికన పట్టినట్టు ఒక ఇంతమందికి ఇచ్చి మేము బాగా చేసామని చెప్పుకునేదట. ఇలా అడుగుతా ఉన్నా ఎందుకు గతంలో బలహీన వర్గాల శాఖకు సంబంధించి బలహీన వర్గాల మంత్రులుగా ఇచ్చిన ప్రాతినిధ్యము వాళ్ళకు ఉండబడి స్వేచ్ఛ ఇంకా అడుగుతా ఉన్నాం. ఇలా మీరు ప్రజాస్వామికంగా లేక మీరు ఇలా మాట్లాడితేట్లా? ఇలా గొర్రెలు అన్నారు, ఇంకోటి అన్నారు, వాటన్నిటికి సంబంధించి ఒక్కొక్క లెక్క చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించే పరిస్థితి రాబోయే కాలంలో తెలుస్తుంది. అందుకే ఒకటే మాట, ఇలా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి డిసెంబర్ అధికారంలోకి వస్తే ఇవాళ మార్చి 30 లోపల మేము ఇన్ని కార్యక్రమాలు చేసినాం. ఇవాళ ఇంకా విదేశీ విద్యకు సంబంధించి సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా ఇతరత్ర ఉపాధి అవకాశాలతో పాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా కుల వృత్తుల సాంకేతికత్వాన్ని తీసుకొచ్చి అటు విద్యకు ఇటు ఉపాధికి దూరమైన ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళందరినీ కూడా ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించాలని ఆలోచనతో పోతా ఉన్నాం. అటువంటి సంబంధించి ఇంకా బలహీన వర్గాలకు ఏదైనా మెరుగైన సేవ చేయగలిగితే కొన్ని సంవత్సరాలు అమెరికాలో ఉండొచ్చినా కదా, ఇంకా అక్కడ ఉండేటటువంటి వాతావరణంలో బలహీన వర్గాలకి చేస్తే బాగుంటుందని సూచన చేయగలిగితే చేయి. అదేవిధంగా రాజకీయపరమైన మార్పులు చేర్పుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సందర్భాల్లో బలహీన వర్గాలకు న్యాయం సహకారం అందించే ప్రయత్నం చేసింది, చేయకపోతే మేము పార్టీలు అంతర్గతంగా బరాబర్ గొంతు చెప్పుతాం.
మీ దగ్గర అటువంటి గొంతు ఇప్పే అవకాశమే లేదు. మీరు పార్టీలో న్యాయం చేసింది లేదు. 23 సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమైన పదవి మీరు బలహీన వర్గాలకు ఇచ్చిందే లేదు. ఉన్న వాళ్ళని బయటికి పంపుకోవడం తప్ప ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి నేను అడుగుతానయ్యా, బలహీన వర్గాలకు సంబంధించిన అధ్యక్షులు తీసేసి ఇది సందర్భం కాదు కావచ్చు, కానీ వాళ్ళు కూడా బలహీన వర్గాల ముఖ్యమంత్రి అన్నారు. ప్రతిపక్ష నాయకుడు కూడా బలహీన వర్గాలకు ఇయ్యలే. దాని తర్వాత బలహీన వర్గాలకు సంబంధించిన అధ్యక్షులు తీసేసారు ఎన్నికల కంటే ముందే. ఒకవైపు బలహీన వర్గాల సీఎం అభ్యర్థి ఉన్న బీజేపీ అధ్యక్షుడు తీసేశారు. కారణం ఏందా అంటే కిషన్ రెడ్డి వర్గంగా చెప్తుంది ఆయన అవినీతికి పాల్పడ్డాడని, బండి సంజయ్ వర్గం చెప్తుంది ఆయనను కేసీఆర్ గారు నియామకం చేశారు కిషన్ రెడ్డి గారు అంటారు. అది మాకు అవసరం లేదు, ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి. కానీ బలహీన వర్గాలకు ఏదైనా జరగాలంటే బలహీన వర్గాల వారికి సంబంధించిన విషయాల లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా పరిష్కారం చేస్తాం. నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బలహీన వర్గాల కులాల నాయకత్వాల్ని రాజకీయాలకు అతీతంగా రండి, మీ కులపరంగా చేస్తే మీ కులాలకి కింద ఉన్నటువంటి యువతకు న్యాయం జరుగుతుందంటే ఆ పని చేయడానికి మా శాఖ, నేను, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గం అంతా కూడా సిద్ధం. నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తామని హామీలిస్తున్నారు కదా, ఒకసారి చూద్దామని ప్రజలు నమ్మి మోసపోయారు. కేసీఆర్ తప్పు చేసిండని ఓడించలే. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి చాలా పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు, ఆయన వస్తే ఇంకా కొద్దిగా ఎక్కువ చేస్తలేమని నమ్మి ప్రజలు మోసపోయింది. ఇప్పుడు జరిగింది ఏంటి, మనమేం చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి మాటలు వింటే 100 రోజుల లోపట, ప్రభుత్వం వచ్చినటువంటి 100 రోజుల లోపట మేమిచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తామని మాటిచ్చాడు. అందులో 6 గ్యారంటీలు, 13 హామీలు ప్రజలు నమ్మారు. ఎక్కువ తేడా కూడా లేదు. మనం ఓడినటువంటి స్థానాలు 14 స్థానాలు ఉన్నాయి, 6000 లోపే 14 ఉన్నాయి, 39 గెలవం గెలిచినాం. కొద్దిగా ద్విజాటి మనకు వాళ్లకు ఓట్ల లెక్క ఎంత అంటే 92 లక్షల ఓట్లు వాళ్ళకు వచ్చినాయి, 87 లక్షల 50 వేల ఓట్లు మనకు వచ్చినాయి. పెద్ద తేడా లేదు, 1.8% తేడా, 2% కూడా తేడా లేదు, 2% కూడా లేదు. అయినా ప్రభుత్వం వారికి అధికారం వచ్చింది, మనం దిగిపోయినాం. మీరు పరిపాలించండి కానీ ప్రజలకు మోసం చేయకండి. ఒక్కటి అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారికి, మీ అందరికి కూడా, రైతు బంధు ఇస్తామన్నాడు 15,000 ఇచ్చిండా, రుణమాఫీ చేస్తామన్నాడు చేసిండా, 24 గంటల కరెంట్ ఇస్తానని ఇస్తుండా, కౌలు రౌతులకు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తానని ఇచ్చిండా, రైతు కూలీలకు 12,000 ఇస్తానని ఇచ్చిండా, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఇచ్చిండా, 18 ఏళ్ళు దాటినటువంటి ఆడబిడ్డలకు 2,500 నెలకు ఇస్తానని ఇచ్చిండా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని ఇచ్చిండా, ఇకపోతే 2,000 పెన్షన్ 4,000 ఇస్తానని ఇచ్చిండా చెప్పాను, 2,500 ప్రతి ఆడబిడ్డకు. ఇకపోతే సిలిండర్ అన్నాడు
అది అట్టట్టనే ఉంది. రైతుకు మద్దతు ధర కంటే 500 లెక్క బోనస్ ఇస్తాడు ఇచ్చిండా, మరి ఏమయ్యినో మనమే చేద్దాం. అయ్యాలా మనం కూడా వట్టి చేసి చూపాలి కదా. ఆయన ఏ నిబంధనకి మన జవాబు ఏముండాలి? ఓట్లతోటి దిమ్మ తిరగట్టు ఉండాలి. అబద్దం చెప్పేవాడికి, ప్రజలను మోసం చేసి అబద్దాలు చెప్పేవాడికి దిమ్మ తిరగట్టు ఉండాలి మన రిజల్ట్. ఆ నారాయణకెట్ నియోజకవర్గంలో మీరందరూ చాలా. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. పాల్గొని వరంగల్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి కార్యాచరణ కార్యకర్తలందరినీ కూడా కలుపుకొని పోయి ఖచ్చితంగా వరంగల్ లోక్సభ స్థానాన్ని ఏ విధంగా గెలుచుకోవాలి, మేనిఫెస్టోని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, మరోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేయాలంటే దాంట్లో భాగంగా వరంగల్ లాంటి లోక్సభను కూడా గెలుచుకొని తీరాలనేటువంటి ఒక దిశానిర్దేశాన్ని అక్కడ వెళ్లినటువంటి ముఖ్య అతిథిగా వెళ్లినటువంటి చంద్రశేఖర్ గారు వివరించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మైపాద్ పార్లమెంట్ లో కూడా పార్లమెంట్ సమన్వయ కమిటీ మరియు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం ప్రస్తుతం జరుగుతోంది. దానికి కూడా ముఖ్య అతిథిగా రాష్ట సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారు హాజరవడం జరిగింది. రాష్ట ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ గారు మరియు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ధర్మారావు గారు, మైబాద్ వరంగల్ జిల్లాల అధ్యక్షులు, పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం మైబాద్ లో జరుగుతోంది. ఇక ఈ రెండు పార్లమెంట్లతో పాటు నల్గొండ పట్టణంలో కూడా నల్గొండ పార్లమెంట్ సమన్వయ కమిటీ అలాగే ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్టం నుంచి రాష్ట ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారు మరియు నల్గొండ పార్లమెంటు అభ్యర్థి శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారు, నల్గొండ సూర్యాపేట జిల్లాల పదాధికారులు కార్యకర్తలు పాల్గొని నల్గొండ పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఎన్నికల కార్యాచరణ మరియు పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహాలన్నింటిపైన కూడా చర్చించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్గొండ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి నాయకులంతా కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక ఈ మూడు పార్లమెంట్లతో పాటుగా ఇక్కడ హైదరాబాద్ లో అంటే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి రాష్ట కమిటీ నిర్వహించాల్సినటువంటి బాధ్యతల్లో భాగంగా బీజేపీ రాష్ట కార్యాలయంలో రాష్ట కార్యదర్శి శ్రీ ప్రకాష్ రెడ్డి గారి అధ్యక్షతన మీడియా కమిటీ సమావేశం కూడా జరిగింది. అయితే ఈ సమావేశంలో భాగంగా రానున్నటువంటి ఎన్నికల్లో 17 లోక్సభ స్థానాల్లో కూడా మీడియాతో పార్టీకి ఉండవలసినటువంటి సత్సంబంధాలు, అదేవిధంగా ప్రతి అంశం పైన కూడా అక్కడ ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించేటటువంటి అంశం, వీటన్నిటినీ ఇవన్నీ కూడా జరగాలి అనంటే ప్రతి లోక్సభ కార్యాలయంలో కూడా ఒక మీడియా సెంటర్ ఉండాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే 17 లోక్సభ కార్యాలయాలలో కూడా లోక్సభ స్థానాల్లో కూడా 17 మీడియా సెంటర్స్ ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 17 మీడియా సెంటర్స్ కి కూడా రాష్ట అధికార ప్రతినిధులు ఇన్ఛార్జీలుగా ఉంటారు. ఈ సమావేశంలో రాష్ట అధికార ప్రతినిధులు శ్రీ పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు మరియు శ్రీమతి రాణి రుద్రమ పాల్గొనడం జరిగింది. ఇవాటి వరకు తెలంగాణ రాష్ట శాఖ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య సమావేశాల వివరాలు ఇవి. ఇవాళ ఉదయం, ఇవాళ మీకు ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇవాళ ఉదయం రాష్ట అధ్యక్షులు అలాగే కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు భారతరత్న అవార్డు ప్రదానోత్సవంలో రాష్టపతి గారి చేతులపైన పివి నరసింహారావు గారు, తెలంగాణ బిడ్డ అయినటువంటి మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి భారతరత్న పురస్కారం అందించినటువంటి నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులతో పాటు ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇవి ఇవాల్టి సమావేశాల వివరాలు. ధన్యవాదాలు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ద వెంకన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆటో కార్మికులు అలాగే చిరు వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఎక్కడెక్కడైతే ఏ కూటమి ఎక్కడ కూడలేల్లో అయితే ఎక్కువగా ఉంటారో ఆ కూడలని సెలెక్ట్ చేసుకొని అక్కడ అన్న క్యాంటీన్లు పెట్టడం జరిగింది. అది కూడా భోజనానికి 5 రూపాయలు తీసుకొని మిగతాది సబ్సిడీ అంతా కూడా ప్రభుత్వం పెట్టి అన్న క్యాంటీన్లు నడపడం జరిగింది.
అది జగన్మోహన్ రెడ్డి రాగానే రద్దు చేయడం జరిగింది. అంటే అప్పుడు చెప్పండి మీరు, పేదల పెన్నిధి చంద్రబాబు గారు, పేదల ద్రోహి జగన్మోహన్ రెడ్డి, పేదల కడుపు నింపే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పేదల కడుపు కాల్చే ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా విదేశీ విద్య ఉన్నవాళ్ళు, రకరకాల భవంతుల్లో ఉన్నవాళ్ళు, కార్లు ఉన్నవాళ్ళు, ఇవాళ అమెరికా లండన్ ప్యాలెస్ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి హ్యాపీగా చదువుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అవగానే, అరే పేదవాడు కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే విదేశీ విద్య అవసరమని ఆ రోజు విదేశీ విద్య పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇంకోటి కూడా గ్రహించాలి, 2014లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పులు ఊపులు ఉన్నటువంటి రాష్ట్రం, అలాంటి రాష్ట్రంలో ఆయన సంపద సృష్టించి పేద ప్రజల కోసం విదేశీ విద్య కార్యక్రమాన్ని పెట్టారు. ఇవాళ ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో? వాళ్ళ పిల్లలైతే లండన్లో చదువుకోవాలి, పేదవాళ్ళ పిల్లలు విదేశ విద్య చేయకూడదు, విదేశ విద్య క్లోజు. అలాగే మేము పదే పదే లెక్కర్ గురించి మాట్లాడవలసి ఉంటామంటే, లెక్కర్ని ప్రోత్సహించడం కాదు, ఒకటే ఒకటి ప్రజలు గుర్తుంచుకోవాలి, లెక్కర్ మానిపీయడం అనేది ఎవరి వల్ల కాదు, ముఖ్యంగా పేద ప్రజలు తాగేది లెక్కర్ వేరు, ధనికులు తాగే లెక్కర్ వేరు. ధనికులు తాగే స్కెచ్లు పేదవాళ్ళు తాగలేరు కాబట్టి పేదలకు అందుబాటులో ఉండి వాళ్ళు తాగే మద్యాన్ని మంచి ఆరోగ్యకరమైనటువంటి మద్యం ఇవ్వాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి బ్రాండ్లు ప్రవేశం పెట్టడం జరిగింది. ఆ పేద ప్రజల మీద ఉన్నటువంటి కక్షతో జగన్మోహన్ రెడ్డి తన సొంత బ్రాండ్ని పెట్టి దాదాపు 35 లక్షల మంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద ప్రజలు, ముఖ్యంగా ఎందుకంటే ఈ తాగేదంతా పేద ప్రజలు, పేద ప్రజలు ఆరోగ్యం 35 లక్షల మంది క్షీణించిపోతే అందులో 30,000 మందికి పైగా మరణించారు, 30,000 మంది ఏమో మరణించారు, 35,000 మంది ఆరోగ్యం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ షర్మిల ప్రెస్ మీట్, బీజేపీ తీరుపై ఫైర్. పౌడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.